మీరు గమనించండి, దీన్ని చూస్తే పురిలాగులు పురి అస్థిపంజర పురి చూడాలి. And crucifixions would have taken place at the bottom of the cliff, not up at the hill. ఇదిగో ఈ కింద సిలువేసేవాళ్ళు, కింద సిలువేసేవాళ్ళు. Okay, now after Jesus had died, by the way, down that way is the temple. Okay, అదిగో యెరూషలేము దేవాలయం అటువైపు ఉంది. There is the wall of Jerusalem. The Jerusalem wall is going to come. And the Bible tells us that the lambs that were sacrificed were slaughtered north of the altar. Jerusalem ki బలిపేటానికి ఉత్తర దిక్కున గొర్రె పిల్లలు వధించేవాళ్ళు ఆ రోజుల్లో దేవాలయంలో. You see, this was the temple, there was the altar. అదిగో and the lambs would be slaughtered north of the altar. But this place here, Skull Hill, Golgotha, is north దేవాలయానికి ఉత్తర దిక్కున గొర్రె పిల్లలు ఎక్కడైతే వధించేవాళ్ళు అక్కడే యేసు ప్రభు కూడా బలియాగంగా మార్చబడ్డారు. See, Jesus is our Lamb of God. యేసు క్రీస్తు మన కొరకు వధించబడిన గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. And he suffered and died outside the city wall. యేసు ప్రభు శ్రమ నుండి సిలువ వేయబడి చంపేసి చనిపోయింది పాళెము వెలుపల, శిబిరం వెలుపల. Okay, after he had died, we read about two men that come to the cross. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇద్దరు మనుషులు వచ్చి ఆయన దేహాన్ని మాకు ఇవ్వమని అడిగారు. ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్న నికోదేము, 2 అరిమతయ అనబడే యోసేపు. యోసేపు ధనవంతుడు, అతనికి ఇక్కడ ద్రాక్షల తోటలు సొంతగా. ఆ తోటలో కొత్త సమాధులు తొలిపించి పెట్టుకున్నాడు ఆయన. యేసు ప్రభు దేహాన్ని వాళ్ళు అడిగారు. సన్నపు నార లెనిన్ క్లాత్ యేసు ప్రభు దేహాన్ని చుట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి దించి తిన్నది తీసుకొచ్చి అక్కడ లోపల పెట్టారు. ఆ లోపల ఆ సమాధికి బయట పెద్ద రాతిని ఒకటి అడ్డంగా దొర్లించి పెట్టేశారు. So that would have been the Friday. Now let us walk over to see what happened on Sunday, on the first day. అది జరిగింది శుక్రవారం, వారానికి మొదటి రోజు అనబడి ఆదివారం తెల్లవారు అవునా మగ్దలేని మరియ, పొట్టి మరియమ్మ, ఎర్ర మరియమ్మ, పొల్ల మరియమ్మ అందరూ వచ్చారు. మరియమ్మల బ్యాచ్ అక్కడ. ఓకే ఓకే, హల్లెలూయా. ఆ ఫోటో దిగేవాళ్ళు దిగండి, త్వరగా బల్లారాధనకి వెళ్దాం, ఆ తర్వాత సమాధిలోకి వెళ్దాం. ఇప్పటికే చాలా మంది వచ్చేస్తున్నారు.